మాన్సూన్ వచ్చిందంటే చాలు, సీజనల్ ఫీవర్స్ కావచ్చు, డెంగ్యూ కేసులు కావచ్చు పెరుగుతూ ఉంటాయి గ్రేటర్ హైదరాబాద్లో. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసులు 40% కూడా గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేసులు కొంత చాప కింద నిరులాగా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓపీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఫీవర్ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది, అసలు డెంగ్యూ మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, సీజనల్ ఫీవర్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో కేసులు కూడా పెరుగుతున్నాయి, సో ఎలా దాకా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు? అంటే తప్పకుండా కేసులు పెరుగుతున్నాయి, బట్ వర్షాకాలం వచ్చింది, వాతావరణం లోపల టెంపరేచర్స్ తగ్గడం వల్ల, కొంచెం హ్యూమిడిటీ పెరగడం వల్ల పెరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా మాకు ఫీవర్ హాస్పిటల్ కూడా అవుట్ పేషెంటు కొంత పెరుగుతుంది. వాస్తవమే మాకు 600 నుంచి 800 దాకా ఓపీ వస్తుంది, అడ్మిషన్స్ కూడా పెరిగాయి. ఈ ఓపీ కేసులో మొత్తం చాలామంది కూడా ఫీవర్తోనే వస్తున్నారు, చలిజ్వరము బాడీ పెయిన్స్ తోటి. దీంట్లో మనకు పిక్యులర్గా ఏంటంటే మనకు మామూలుగా వచ్చే జబ్బులు టైఫాయిడ్, మలేరియా, గ్యాస్ట్రోఎంటైటిస్, విరేచనాలు, మాంతులు, తర్వాత అదర్ ఇన్ఫెక్స్ డిసీజ్తో పాటు డెంగ్యూ కేసెస్ కూడా నమోదవుతున్నాయి. ఈ డెంగ్యూ కేసెస్ లక్షణాలు మనం గుర్తుపట్టడం చాలా ఈజీ. ఇది హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఒకసారి జాయింట్ పెయిన్స్ ఉంటుంది, శరీరంలో మీద ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది, నీరసించిపోతాం. టెంపరేచర్ కంటిన్యూగా 3-4 రోజులు 105-103 దాకా ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మనం డెంగ్యూ సస్పెక్ట్ చేయాలి. ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళి డెంగ్యూ సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనకు వైద్యం లేకున్నా కూడా సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో మనం ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు, దీనికి వైద్యం అంటూ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది రిస్క్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళకు ఈ డెంగ్యూ వస్తే కనుక చనిపోయే అవకాశం ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని. దాంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీసు, క్రానిక్ జబ్బులు ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు కానీ అట్లాంటివి, ఎల్డర్లీ పీపుల్, ఇలాంటి వాళ్ళకు డెంగ్యూ ఇస్తే మాత్రం వాళ్ళు కంపల్గా డెంగ్యూ షాక్ సిండ్రోమ్తో చనిపోతారు. కనుక ఇలాంటి రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఒకవేళ డెంగ్యూ వస్తే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన దగ్గర 2019లో అవుట్ బ్రేక్ చూసాము. సో అప్పుడు కూడా చూసుకున్నట్లయితే కేసులు 3000, 4000, దాదాపుగా 13000 ఇయర్లీ మొత్తంగా చూసుకున్నట్టు రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ అంటే మాన్సూన్ స్టార్ట్ అయిందో లేదో కేసులు కొంత పెరుగుతుంది. సో మరొకసారి అలాంటి అవుట్ బ్రేక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే పిల్లల్లో కూడా బాగా వస్తున్నాయి కేసులు, స్కూల్స్లో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో సీజన్ స్టార్ట్ అయిందే స్టార్టింగ్ సీజన్. అంటే జనరల్గా ఇది ట్రెండ్ ఎలా ఉంటుందంటే, నేను గత 12 నెలల నుంచి కూడా ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాను కనుక ఒకరోజు ఒక ఇయర్ ఒక ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్ ఒక ట్రెండ్ పెరుగుతుంది. మనకు 2019లో బాగా వచ్చింది, 2021లో కూడా మళ్ళీ వచ్చిన కేసెస్, ఇప్పుడు 2023లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ట్రెండ్ మనకు ఆల్రెడీ తెలుసు కనుక ఈ సంవత్సరంలో డెంగ్యూ కేసు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది, హాస్పిటల్లో అన్ని సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి ఫేస్ ఎదుర్కోవడానికి అన్ని హాస్పిటల్లో కూడా టెస్ట్, డెంగ్యూకి సంబంధించిన టెస్ట్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఓపీకి సంబంధించినటువంటి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ఐవీ ఫ్లూయిడ్సే కానీ తర్వాత డ్రగ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఒకవేళ లోడ్ పెరిగినా కూడా మనకు ఫీవర్ హాస్పిటల్లో ఎదుర్కొన్నటువంటి కెపాసిటీ ఉంది. మనకు 330 పడకల ఆసుపత్రి ఇది. ఇప్పటి వరకు అయితే 100 కేసులు దాక్కునే, ఒకవేళ కేసులు పెరిగినా కూడా ఓపీ పెరిగినా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో మనకు 3-4 నెలల్లో కూడా కొత్త బిల్డింగ్ కూడా అందుబాటులోకి వస్తుంది, ఓపీ బిల్డింగ్. ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్ అంటే ఓపీ ఎక్కువ ఉంటుంది కనుక గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫీవర్ హాస్పిటల్లో ఓపీ హైలైట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క 2019లో మనం 3000, 4000 ఓపీ కూడా చూసాం కనుక ఈ సీజనల్ వ్యాధులకు ఎక్కువ ఈ ఫీవర్ హాస్పిటల్కి వస్తారు కనుక ఓపీ బిల్డింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ అంటే దోమలు కురవకుండా చూసుకోవాలి, కట్టకుండా. ఇది ఏడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో ద్వారా వస్తుంది. ఇది మంచినీళ్ళలో పెరిగేటువంటి దోమ. జనరల్గా ఇంట్లో మనకు డే టైమే కుడుతుంది, నైట్ టైం కాకుండా. సో ఇంట్లో ఉండే తొట్టిలో కానీ ఏ స్కూల్లో కానీ ఇది గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకొరకు మనం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము ఫ్రైడే డ్రై డే అని ఒకటి చేస్తాము. ఫ్రైడే రోజు మనం మన ఇంట్లో పాత్రలన్నీ కూడా ఖాళీ చేయించి ఎండలో డ్రై చేయాలి. తర్వాత ఇంట్లో మస్కిటో నెట్స్ వాడుకోవడము, లేకుంటే మస్కిటో రిపెల్లెంట్స్ లాంటి వాడుకోవడము, ఇంటి చుట్టుపక్కల నీళ్ళు నిలవకుండా చూసుకోవడము, ఎవరికైనా జ్వరము, జనరల్గా సీజనల్ ఫ్లూ అంటాము, సీజనల్ ఫ్లూ అనేది కూడా చాలామందికి వస్తుంది, 1-3 రోజులు ఉంటుంది అది. అదే మామూలు కోల్డ్ ఉంది, కాఫ్ ఉంటుంది, అలాంటి కేసులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఆ సీజనల్ ఫ్లూ జనరల్గా 3 రోజుల్లో తగ్గిపోతుంది, దీంట్లో భయాందోళన గురించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాము, దీనికి ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ఫీవర్ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ ఈ 3 రోజుల్లో కూడా జ్వరం తగ్గకుంటే 100 దాటడము, 101-102 రావడము, హెడ్ఏక్ రావడము, సివియర్ బాడీ పెయిన్స్, తర్వాత బోన్ పెయిన్స్ అంటాం అలాంటివి, బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం దీన్ని, అంత విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి.
సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం డెంగ్యూ సస్పెక్ట్ చేయాలి, తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాలి. అడ్మిట్ అయిన తర్వాత డెంగ్యూ సంబంధించిన టెస్ట్ చేస్తాం మేము. వైరా డెంగ్యూ యాంటీజెన్ టెస్ట్ అంటాం, ఫస్ట్ 5 డేస్లో యాంటీజెన్ టెస్ట్ చేస్తాము, నెక్స్ట్ 5 డేస్లో ఐజీఎం ఐజీజీ అని యాంటీబాడీ చేస్తాము. ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం, ఎందుకంటే ఈ డెంగ్యూ ఫీవర్లో ఏమైందంటే డిహైడ్రేషన్ అవుతుంది, బాగా వీక్ అయిపోయి రక్తం కూడా చిక్కబడిపోయి బ్లీడింగ్ అయిపోయి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అవుతుంది. సో దీంట్లో ఇంకొక ప్రమాదకరమైనది ఏంటంటే ప్లేట్లెట్స్ కౌంట్ అంటాం, ప్లేట్లెట్స్ ఈ రక్తం గడ్డగడడానికి ఉపయోగపడతాయి. ఈ ప్లేట్లెట్స్ కూడా 1 లాక్ టు 4 లాక్స్, 1.5 లాక్ టు 4 లాక్స్ వరకు బాడీలో ఉంటాయి. కానీ డెంగ్యూ వచ్చిన వాళ్ళకు ఈ ప్లేట్లెట్స్ పడిపోవు కణాలు. ఇవి దాదాపుగా ఇవి 20,000 లోపల పడితే మాత్రం ప్లేట్లెట్ ఎక్కించుకోవాలి. దానికి సంబంధించినటువంటి కూడా ప్లేట్లెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. సెల్ సపరేటర్స్ అని ఒకటి ఉంటాయి, దాంట్లో రక్తం నుంచి ప్లేట్లెట్ తీసి రిజర్వ్ పెడతారు. ఒకవేళ ప్లేట్లెట్స్ ఎవరికైనా 20,000 కన్నా తక్కువ ఉండి బ్లీడింగ్ ఏమైనా అవుతుందంటే తప్పకుండా ప్లేట్లెట్ ఎక్కించుకుంటే బ్లీడింగ్ ఆగిపోతుంది, రికవర్ అవుతారు. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు కొన్ని కేసులు, ఒక 4-5 కేసులు దాకా ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాయి. ఓపీలో కూడా కొంచెం అనుమానితులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళు అడ్మిట్ చేస్తున్నాం. అడ్మిట్ చేసినామంటే మాకు 24 అవర్స్లో రిపోర్ట్ కూడా వస్తుంది, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాము. ఇంతవరకు అయితే ఎవరికి ఏం సీరియస్ కాలేదు, ఏం మోర్టాలిటీ కూడా జరగలేదు. ఫ్లూయిడ్స్, డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి, బాగా హాట్ లిక్విడ్స్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు దయచేసి ఏంటంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్, డోలోనో అట్లాంటి ట్యాబ్లెట్ వాడితేనే మంచిది. తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఎన్ఎస్సీఐడ్ అంటాం, అంటే ఇది బ్రూఫెన్ లాంటిది, ఓవరాంట్ లాంటిది అసలు వాడకూడదు. తర్వాత స్టీరాయిడ్స్ అంటాం, దాని వయసులో ఉన్న ట్యాబ్లెట్స్ అది కూడా వాడకూడదు. ఇవి వాడినట్టయితే ప్రాధాన్యత ముప్పము కనుక ఈ డెంగ్యూ ఫీవర్లో బాడీ పెయిన్స్ కొంచెం వరకు ఉన్నా కూడా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడుకోవడము, తర్వాత ఫ్లూయిడ్స్ తీసుకోవడము, ఏదైనా ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకోవడము, ఏమైనా రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ అలాంటివి తీసుకుంటే మంచిది. సో ప్రస్తుతానికైతే కేసుల సంఖ్య కొంత నమోదవుతూనే ఉంది, సో జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ సంవత్సరం కొంత అవుట్ బ్రేక్ ఉండే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం 2019 తర్వాత 21 తర్వాత, సో ఆల్మోస్ట్ 23 మళ్ళీ ఒకసారి కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది, మెడిసిన్స్ కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఫీవర్ హాస్పిటల్లో మాత్రం ప్రస్తుతం దాదాపుగా 100 కేసుల దాకా ఉన్నాయని చెప్పేసి అన్న పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ మరికొంత పెరిగినా కూడా సో అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి శంకర్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. విడిజన్ సజయ్తో ప్రవీణ్, ఈవెన్ అందృతి, హైదరాబాద్.